గత కొద్ది నెలలుగా వంట గ్యాస్ ధర తగ్గుముఖం పట్టిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే నెల వరకు వంట గ్యాస్ సిలిండర్ పై దాదాపు 100 రూపాయల వరకు ధర తగ్గిందని పేర్కొంది. వంట గ్యాస్ ధరలు నానాటికి పెరుగుతున్నాయని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మంత్రిత్వ శాఖ స్పందించి ఈ మేరకు ప్రకటన చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు 49% తగ్గిన నేపథ్యంలో భారత మార్కెట్లో సైతం ఆ మేరకు తగ్గించాల్సిందిగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇటీవలి కాలంలో గ్యాస్ ధరల పెంపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఢిల్లీలో సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ రీటైల్ ధర 2017 డిసెంబర్లో 747 రూపాయలుగా ఉంది. 2018 మే నెల నాటికి 96.50 రూపాయల వరకు తగ్గి 650.50 రూపాయలుగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక సబ్సిడీల ద్వారా వినియోగదారులకు అందించే గ్యాస్ సిలిండర్ ధర గతేడాది డిసెంబర్లో 495 రూపాయలుండగా ఈ ఏడాది మే నెల నాటికి 491 రూపాయికి తగ్గిందని తెలిపింది. ఒక్కో ఇంటికి ఏడాదికి 12 చొప్పున వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరమయ్యేవారు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.